My brothers and sisters, I want to welcome each one of you this morning once again for our last lesson study for this quarter. This is the 13th Bible study, the 13th lesson. I welcome each one of you. Today this lesson is in South Indian language, one of the South Indian languages, the Telugu language. And now English one, we will do it tomorrow. So I want to switch over to Telugu language so that I can present this lesson study. Priya Sodari Sodarlara, Mimmalandarni Koda Prabhu Nampeta Yokka Bible Patananke Ahvanistunnanu. Idi 13th Patham, Sabbath Padi Patham, Akaru Patham, Ee Yokka Trimasamlo. Marla Vache Varaniki Manu Krotta Patalu Manaki Erpatu Cheyabaddavi, Vatini Nerchukobothunnam. ప్రభుకు ఉచితమైన కృప ద్వారా మనం ఈ యొక్క సెప్టెంబర్ మాసం అంతా, అంటే త్రిమాసం అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్, ఈ మూడు నెలలు కూడా ఆయన కృపలో మనం ఇతరులకు ఏం చేయాలనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా మనం వారికి సహాయం చేయాలనే విషయాలు నేర్చుకున్నాం వాక్యం నుంచి. చాలాసార్లు దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. మనం అంతా అనుకున్నది ఏంటంటే ప్రభు నమ్ముకుంటే సరిపోతుంది, బాప్తిసం తీసుకుని కానుకలు ఇస్తూ ఆలయానికి వెళ్ళి దశభాగాలు ఇస్తుంటే అది చాలు అనుకున్నాం. కానీ ఆ యొక్క నాణానికి రెండవ సైడ్, రెండవ ప్రక్కన ఉన్న ఇతరులకు మనం సహకరించాలా, వారికి సహాయం చేయాలా, పేదల్ని, అనాథల్ని, విధవరాల్ని అనే విషయాన్ని గత 13 వారాలు కూడా ఎంతో చక్కగా నేర్చుకునే ధన్యత ప్రభు మనకి ఇచ్చారు. దాని ద్వారా ప్రభు కుమారులుగా కుమార్తెలుగా ఉండే అవకాశం ప్రభు మనకు అనుగ్రహించారు. కనుక ఈ యొక్క వారం మనకున్న పాఠం ఏమిటంటే ఏ కమ్యూనిటీ ఇంగ్లీష్లో అన్నారు. నా ఉద్దేశంలో విశ్వాసుల సమాజం. ఎవరు విశ్వాసులు, ఎవరి నందు విశ్వాసం? యేసుప్రభు, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచే వారి యొక్క సమాజం. కనుక ఇది క్లుప్తంగా షార్ట్ ఫామ్లో ఈ కమ్యూనిటీ అన్నారు. బట్టి సమాజమే కదా, ఎవరి సమాజం? విశ్వాసుల సమాజం. ఎవరందు విశ్వాసం? యేసుప్రభునందు వారికి మనకి వచ్చే ఈ యొక్క సమాజం. ప్రార్థన చేసుకుని ఇది నా ఈ యొక్క వారంలో మనకి ఇవ్వబడిన పాఠంలోని కొన్ని లోతైన మర్మాలు మనం చర్చించుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని గతించిన త్రిమాసం అంతా కాచి కాపాడారు. ఈ యొక్క ఆఖరు బైబిల్ పఠనం ఈ యొక్క త్రిమాసంలో ప్రభువా, నాయన దీన్ని చర్చించడానికి, నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మీ కాపుదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపాదీవులు మాకు అనుగ్రహించమని వాక్యాన్ని ప్రభువా మేము పఠిస్తుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరే ఈ యొక్క లోతైన మర్మాలు మాకు బోధించమని, దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవర కాలంలో జీవించే కృపా ధన్యత మాకు దయచేయవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము యేసుప్రభునందు విశ్వాసులుగా, యేసుప్రభునందు ఆ యొక్క విశ్వాస సమాజం, లేకపోతే విశ్వాసుల యొక్క గుంపు. ఇది క్లబ్ కాదు సుమా. ఈ లోకంలో ఆ యొక్క లోకస్తులు క్లబ్లు పెట్టుకున్నారు. అయితే మనము దేవుని బిడ్డలుగా, ఒక సమాజంగా, ఒక సమూహంగా, ఒక ప్రభునందు సహోదరి సహోదరులుగా మనం కలిసి జీవించడం, తర్వాత మన సమాజంలో ఆ యొక్క కమ్యూనిటీ అంటున్నాం, అక్కడ ఆ కమ్యూనిటీలో లేదా సమాజంలో ఉన్న అవసరతలో ఉన్న వారికి మనం సహకరించడం. ఒకటి సమాజమే కాకుండా మన చుట్టూ ఉన్నవారు, అంటే ఒట్టి విశ్వాసులకు మాత్రమే కాదు ఇతరులకు కూడా మనం మంచిని చేయాల. దాని ద్వారా ప్రభు యొక్క ప్రేమను, కృపను మనం చాటించవచ్చు. ఈ యొక్క వారానికి మనకి ఇవ్వబడిన ఆ మూల వాక్యం, కంఠద వాక్యం, ఎబ్రిలకు రాసిన పత్రిక 10:23-24 వరకున్న వాక్య భాగం, బుక్ ఆఫ్ హెబ్రూస్ chapter 10:23-24. ఎవరైనా వచ్చిన వారు తీయండి, దీన్ని కొన్ని క్షణాల్లో మనం చదవబోతున్నాం. అయితే దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏమిటంటే ఆ యొక్క మంచి క్రియలు చేయటానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. విశ్వాసులుగా
కాదు, మనం జీవిస్తున్నది పాపలోకం. ఈ యొక్క పాపలోకంలో అనేకమైన అనర్థాలు వచ్చి పడ్డాయి పాపం వలన, సాతాను వలన. అది రోజు రోజుకు ఈ యొక్క రెండవ రాకడ వచ్చే కొలది, అయితే మనం ఈ కడవర కాలంలో రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఏంటి ఈ యొక్క సమస్యలు? కనుక దేవుని బిడ్డగా మనం ఏం చేయాలా అనే విషయాలు ప్రభు మనకు బోధించారు. ఎబ్రిల్ క్రైస్తవ పత్రిక 10:23-24 వచనాలు ఎవరైనా వచ్చిన వారు దయచేసి చదివినిపిస్తారా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునినది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మారుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. అయితే ఇక్కడ ప్రభు మనకి ఇస్తున్న సలహా ఏంటంటే, వాగ్దానం చేసిన వారు ఎవరు చేశారు వాగ్దానం మనకి? మన ప్రభు వారు, యేసు ప్రభు వారు చేశారు వాగ్దానం. ఆయన నమ్మదగిన వాడు అంటే, ఆయన ఒకసారి వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని మన కొరకు నెరవేరుస్తారు. కనుక ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని మన నిరీక్షణను మనం ముందుకు కొనసాగుతూ ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటూ హెచ్చరించుకుంటూ దేనికి? మంచి క్రియలు చేయడానికి, సత్క్రియలు చేయటానికి ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి. ఈ పాపలోకంలో అయితే జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు వాటిని చూసి మనం బెంబేలు పడిపోకుండా, భయపడిపోకుండా, విశ్వాసాన్ని విడిచిపెట్టేయకుండా, నాకెందుకు వచ్చింది అని ప్రక్కకి తప్పుకోకుండా మనం చేయవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఆ మంచి క్రియలు చేయడానికి మన అందరం కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకొని సహకరించాలి. తర్వాత మనకున్న ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, చాలాసార్లు మనం ఇతరులకి సహకరించడం, ఇతరులంటే ఆకలిగా ఉన్న వారికి మనకి కలిగిన దానిలో కొంత ఆహారం పెట్టడం, లేకపోతే వస్త్రాలు లేని వారికి కొంత వస్త్రాలు సహకరించడం, లేకపోతే ఏదన్నా అనారోగ్యంగా ఉన్న వారికి మనం చేయగలిగిన ఆ యొక్క సహాయం, వైద్య సహాయం చేయించడం. అలాగే మనం ఇతరులకు సహకరించాలి. దేనికి చేయాలి ఈ విషయాలు? 1 కొరింథీ 12:12 ఉన్న వాక్య భాగంలో, 1 కొరింథీ 12:12-20 1 కొరింథీ 12:12-20 ఉన్న వాక్య భాగంలో ఈ యొక్క సంఘం, దీన్ని మనం ఇంగ్లీష్లో చర్చ అంటున్నాం, సంఘం ఈ యొక్క సమాజం, ఆధ్యాత్మిక సమాజం, ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం, ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. కనుక మనము యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో ఆ విధంగానే మనం కూడా చేయవలసిన బాధ్యత మనకున్నది. యేసు ప్రభు వారు ఏం చేశారు ఈ లోకంలో ఉన్నప్పుడు? ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారి అవసరాల ముందు తీర్చారు. అంటే ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టారు, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత ఇచ్చారు, అప్పుడు నన్ను వెంబడించండి అన్నారు. అలాగే మనం కూడా మన సమాజంలో, మన సమాజం చుట్టూ ఉన్న వారికి కూడా, అవసరతలో ఉన్న వారికి యేసు ప్రభు కుమారులుగా, కుమార్తెలుగా మనం వారికి సహకరించాలి, వారికి సహాయం చేయాలి. అప్పుడు వారు యేసు ప్రభు యొక్క ప్రేమను, కృపను గుర్తిస్తారు. కనుక యేసు ప్రభు యొక్క శరీరంగా మనము ఆయన యొక్క చేతుల వలె, అంటే యేసు ప్రభు చేతుల్లాగా, లేదా యేసు ప్రభు పాదాలలాగా మనము ప్రవర్తించాల. యేసు ప్రభు యొక్క హస్తాలు ఎప్పుడు కూడా ఇతరులకి మేలే చేశాయి, దీవెనలే ఇచ్చాయి, వారికి కావలసిన సహాయం చేసే దేవుని యొక్క హస్తాలు. మనం కూడా ఆ విధంగా స్పందించాల మన సమాజంలో. అదే రీతిగా మనము మన సమాజంలో ఎలా ఉండాలంటే, ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ అన్నారు, అంటే మార్పును తెచ్చేవారిగా ఉండాల. ఏ మార్పు? మంచికి మార్పు. అంటే చాలామంది ఈ రోజుల్లో చెడ్డ విషయాలకి, లంచాలకి, లేకపోతే అన్యాయం చేయటానికి, అక్రమం చేయటానికి వారు నడుము కడుతున్నారు. అయితే దేవుని బిడ్డలుగా అలాంటి వాటిని తొలగించడానికి, మంచిని స్థాపించడానికి, నవ సమాజాన్ని, అయితే మంచి సమాజాన్ని మనం స్థాపించడానికి పాటుపడాల. అయితే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు ఎంతో సమర్పణ గల క్రైస్తవులు. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, వారికి చేతనైనంత సహాయం చేశారు.
అందుకని మనం ఇంగ్లీష్లో ఏమన్నాం, కేరింగ్ క్రిస్టియన్స్, కేరింగ్ పీపుల్, అంటే ఇతరుల కొరకు పట్టించుకొని వారి సమస్యలు వీరు సొంత సమస్యలు వలె వారు ఫీల్ అయ్యి వారికి సహకరించారు. ఈ విధంగా మనం కూడా ఈ కడవర కాలంలో చేయాల. కనుకనే యేసుప్రభువు మనకి ఏం చెప్పారు, ఈ లోకంలో ఉన్న తన యొక్క ఫాలోవర్స్ అంటున్నాం, ఆయన వెంబడించేవారు, ఆయన నమ్మేవారికి, మీరు ఉప్పై ఉండండి లోకానికి. అంటే ఉప్పు అందరికీ కూడా ఉపకారి, ఉప్పు అందరికి కూడా అవసరం. అలాగే మనం కూడా ఇతరులకు ఉపయోగకరంగా, ఇతరులకి మేలుకరంగా మనం ఉప్పు ఎలాగైతే ఆ యొక్క మనం ఆహార పదార్థానికి రుచిని అది కలిగజేస్తుందో, అలాగే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఆపదలో ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఈ సత్యం తెలియకుండా ఉన్నారో, వారి జీవితాల్లో కూడా మనము సంతోషాన్ని, ఆనందాన్ని, వారికి మేలును పంచిచ్చేవారుగా మనం ఉండాల. దాంతోపాటు మనము యేసుప్రభు అన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యేసుప్రభు లోకానికి వెలుగు, అయితే యేసుప్రభు కుమారులుగా, కుమార్తెలుగా మనం చిన్న దీపాల వలె, చీకట్లో చిరుదీపమైనా సరే, ఒక్క అగ్గిపుల్ల వెలిగించినా సరే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగా మనం చేసే సహాయం చిన్న సహాయమే అవ్వచ్చు, కానీ ఆ చిన్న సహాయం ఆ ఆపదలో ఉన్న వ్యక్తికి ఎంతో పెద్ద ఉపకారం అవుతుంది. కనుక యేసుప్రభు యొక్క ప్రతినిధులుగా, రాయబారులు అంటున్నాం మనం, అంబాసిడర్స్, యేసుప్రభు యొక్క రాయబారులుగా మనం ఈ లోకంలో జీవించాలి. ముఖ్యంగా ఈ కడవర కాలంలో ఇది చాలా అవసరం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:18 నుంచి 20 వరకు వాక్య భాగాన్ని చూసినట్లయితే యేసుప్రభు యొక్క రాయబారులు మనం. రాయబారి పని ఏమిటి, ఆ యొక్క రాజుగారు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే ఆ యొక్క ప్రెసిడెంట్ గారు వారు ఏం చెప్తే అదే వీళ్ళు చెప్పాలా చేయాలా, వీళ్ళు సొంతగా చేయడానికి లేదు రాయబారులకి. అలాగే మనం కూడా యేసుప్రభు చెప్పినట్లుగా మనము ఇతరులకు వెలుగ్గా ఉండాలి. అంటే ఈ రక్షణ వెలిగిన ఇతరులకు అందించాలా, వారి జీవితాలు వెలిగింప చేయాలంటే వారి జీవితాల్లో సంతోషం కలిగించాలి. అందుకనే ఉప్పు మరియు వెలుగుతో, సాదృశ్యాలతో ఆయన మనకు బోధించారు, ఈ విధంగా మీరు ఉండండి లోకంలోని. అదే రీతిగా మనం చేయవలసింది ఏమిటంటే, మరొక పని, మనం ఇతరులకి చక్కని పరిమళ వాసనగా, సువాసనగా ఉండాలి మనం, దుర్వాసనగా కాచమా. అయితే 2 కొరింథీయులు 2:14-16 వాక్య భాగం, 2 కొరింథీయులు 2:14-16 వాక్య భాగంలో మనకేం చెప్పబడ్డదంటే, మనము ఏ విధంగా ఉండాలా, పరిమళ వాసన, అంటే చక్కని సువాసనగా ఇతరులకు ఉండాలి. ఎక్కడైనా చక్కని సువాసన వస్తుందంటే చుట్టూ చూస్తాం మనం, చక్కని సువాసన వస్తుంది. ఎక్కడైనా మనం వెళ్ళిన దగ్గర లేకపోతే అక్కడ చక్కని సంపెంగ పువ్వు తయారైన పువ్వు ఉందనుకోండి, లేకపోతే ఏదైనా పుష్పాలు ఉన్నాయనుకోండి, చక్కని వాసన ఇచ్చే ఆ యొక్క మల్లె పువ్వులు లేకపోతే గులాబీ పువ్వులు, ఆ వాసన వచ్చినప్పుడు చుట్టూ చూస్తాను ఎక్కడ ఉంది పువ్వు అని. అలాగే మన జీవితాలు అటువంటి సువాసనతో ఉన్నట్లయితే ఆ చుట్టూ ఉన్నవారు మన యొక్క జీవితాలు చూసి ఆనందిస్తారు, వారు కూడా దీవించబడతారు. చక్కని వాసన వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత బిజీగా ఉన్నా ఒక్క అడుగు అక్కడ ఉండి ఇంకా కాస్త ఆ సువాసనే ఆస్వాదించాలనిపిస్తుంది మనకి. అలాంటి జీవితం, అంతేగాని దుర్వాసనగా మనం ఉండకూడదు. కారణం ఏంటి, ఆ యొక్క దుర్వాసన ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా ఆ యొక్క ఏదైనా జంతువు చనిపోయింది అనుకోండి, అటు వెళ్తుంటే దుర్వాసన ముక్కు పూసుకొని ఎంత స్పీడ్గా వెళ్ళాలో అంత స్పీడ్గా వెళ్ళిపోతాం. కొంతమంది చిన్న బిడ్డలు అయితే, యువకులు అయితే ఏకంగా దుర్వాసన తట్టుకోలేక పరుగులు పెట్టేస్తున్నారు, ఏకంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు దుర్వాసన భరించలేక. మన జీవితాలు కూడా అటువంటి దుర్వాసన, అంటే మనం కూడా లోకస్తుల్లాగా ఉన్నట్లయితే ప్రజలు మన దగ్గరికి రారు, మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కనుక మనం పరిమళమైన సువాసనగా ఉండాల, గుడ్ ఫ్రాగ్రెన్స్ అంటున్నారు ఇంగ్లీష్లో, దేవుని కొరకు, ప్రభువు కొరకు. అదే రీతిగా మనము దేవుని యొక్క శేషించిన సేవకునిగా ఉండాలి, సర్వెంట్ ఆఫ్ రెమినెంట్ అంటున్నారు, శేషించిన సేవకుడు. ప్రకటన గ్రంథం 12:17
ప్రకటన 12:17 రెవల్యూషన్ చాప్టర్ 12:17 ఈ విధంగా చెప్పబడ్డది. అదేంటంటే ఆ యొక్క ఘట సర్పము ఎంతో కోపంతో ఆగ్రహంతో వస్తున్నాడు. దీనికి ఎవరైతే ఆగిలి గైకుంటారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారో, వారితో యుద్ధం చేయటానికి, వారితో యుద్ధం చేయటానికి. కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవిస్తున్నట్లయితే, మనము ఇతరులకు యేసు ప్రభు యొక్క సాక్ష్యం చెప్తుంటే, ఆయన ఆజ్ఞలు కాపాడుతున్నట్లయితే, సాతాను ఎప్పుడు కూడా మన మీద యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉన్నాడు. ఏదో రీతిలో వాడు డైరెక్ట్గా రాడు సుమా, ఎవరో ఒకరు మానవాళ్ళని తన ఏజెంట్లుగా వాడుకుంటాడు. కనుక దేవుని ఏజెంట్గా, యేసు ప్రభు యొక్క కుమారుడిగా, కుమార్తెగా మనము ఈ యొక్క కడవర కాలంలో ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ, యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. అయితే నిర్గమకాండ 32:1 మొదటి 14 మోషే గారు అనుభవాన్ని చూడండి. మోషే గారు సినాయ పర్వతం మీదకి వెళ్ళారు, ప్రభువు రమ్మన్నారు, ఆయన వెళ్ళారు. 10 ఆజ్ఞలు ప్రభువు రాయిస్తూ 40 ఉంచేశారు ఆయన్ని విశ్వాసంగా బలపరచడానికి. క్రింద ఉన్న ఆ యొక్క పర్వతం దగ్గర ఉన్న ఆ యొక్క ఇస్రాయేలీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. అయితే ఈ 40 వారు ఏం చేశారు, బంగారు తోడు చేసేసుకుని దానికి వాళ్ళు భజనలు చేస్తూ, దాని చుట్టూ నాట్యాలు చేస్తూ, దానికి పూజలు చేస్తున్నారు. మోషే గారు క్రిందకి దిగి వచ్చి దాన్ని చూచి చాలా కోపం వచ్చేసింది ఆయనకి, ఆ యొక్క బంగారు దూడను చూచి. అప్పుడు వారందరినీ కూడా ప్రభు అన్నారు, వీరందరినీ కూడా సర్వనాశనం చేసేస్తాను, అందరిని నశింప చేసేస్తాను నేను. అంత కోపంలో ఉండి కూడా మోషే గారు దేవుని యొక్క క్షమాపణ వీరి మీదకి రావాలని, దేవుని యొక్క ఉగ్రత వీరి మీదకి రాకుండా వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాం. ఎంతవరకు ప్రార్థన చేశాడు, ప్రభువా వీరిని క్షమించండి, వీరిని ఒకవేళ మీరు క్షమించకపోయినట్లయితే నన్ను కూడా మీ గ్రంథంలోంచి తీసేయనంటే నాకున్న నిత్యరాజ్యం కూడా నాకు వద్దు ప్రభువా అన్నట్లుగా. దేనికి వద్దు అంటున్నాడు, వీరిని క్షమించమని, ఆ ఇశ్రాయేలీని క్షమించమని. వారి కొరకు ఎంతో ప్రాధేయపడి ఆయన ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేశారు. దీన్ని ఇంటర్సెసరీ ప్రేయర్ అంటున్నాం. ఎంత భారం ఉందో చూడండి, వారు నశించిపోకుండా ఉండేలాగా. ఈ ప్రశ్న మనల్ని మనం కూడా వేసుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, నీకు కూడా ఆ నశించిపోతున్న వారి కొరకు ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు, వారు రక్షించబడిపోయినట్లయితే వారు నరకపాత్రులు అయిపోతారు, వారు నశించిపోకుండా ఉండాలి, దేవుని శిక్ష వారి మీదకి రాకుండా ఉండాలని భారం నీకున్నదా? మీ గ్రామంలో, మీ వీధిలో, మీరుంటున్న ఆ యొక్క కాలనీలో, లేదా ఆ యొక్క పట్టణంలో ఇంకా రక్షించబడవలసిన వారు, రక్షణ వార్త అందని వారు, రక్షణ గురించి పట్టించుకోని వారు అనేకులు ఉన్నారు. ఇంకా తెలిసిన వారు తక్కువ, తెలియని వారు ఇంకా ఎక్కువ ఉన్నారు ఇది రక్షణ గురించి, యేసు ప్రభు గురించి. అలాంటి వారి కొరకు నువ్వు కూడా మోషేలాగా భారంతో ప్రార్థిస్తున్నావా? ఈ యొక్క రక్షణ వార్తని నువ్వు ఇతరులకు అందిస్తున్నావా? విశేషించిన సంఘవార్త, యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వటం, ఆయన యొక్క ఆజ్ఞలు కాపాడటం, ఆ పని మనం చేస్తున్నామా? మనం చేయవలసింది ఏంటంటే, కడవర కాలంలో దేవుని బిడ్డలుగా, ఆ యొక్క విశ్వాస సమాజంగా మనం చేయవలసింది ఏంటంటే, ఈ యొక్క ప్రజలు అంటే మన చుట్టూ ఉన్న వారిని మనము ఈ యొక్క రక్షణ వార్తతో వారిని మనం సంధించాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, వారితో మనం దేవుని గురించి వర్తమానం చెప్పాలి. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రజలకు రక్షణ వార్తను అందించాలి. అయితే చాలాసార్లు కొన్ని సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే, ఆ యొక్క సువార్త భారం పెద్దగా పట్టించుకోవట్లేదు. సువార్తను జరిపించడం రకరకాల కార్యక్రమాలు ఉంటున్నాయి, ఆ కార్యక్రమాలకే పెద్దపీట వేస్తున్నారు, ఆ కార్యక్రమాలకే పెద్దపీట వేస్తున్నారు. సో ఉదాహరణకి ఏదో వచ్చే కొత్త సంవత్సరం పండుగ, లేదా క్రిస్మస్ పండుగ, లేకపోతే రకరకాల ఆ యొక్క చర్చి కట్టిన రోజు ఒక పెద్ద విందుగా చేసుకోవటం, లేకపోయినట్లయితే ఆ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి పుట్టినరోజో లేకపోతే చనిపోయిన రోజునో జ్ఞాపకం చేసుకొని మరలా కార్యక్రమాలు జరిపించుకోవటం, లేకపోయినట్లయితే చక్కని రకరకాల కార్యక్రమాలు, ఇది ఆ సంఘం వారికి. కానీ ఈ సువార్త ఇతరులు తీసుకెళ్ళడానికి ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఎక్కువ మనం పాటు పట్టలేదు, ఎక్కువ
దానిని కూడా మనం ఎక్కువగా చేయాలి. తప్పకుండా ఇతరులకు సహాయం చేయడం చాలా సంతోషం. దానితో పాటు ప్రాముఖ్యమైనది ఏంటంటే సువార్త ఇతరులకు అందించాలి మనం. అదే రీతిగా కొన్నిసార్లు కొన్ని యొక్క ప్రాంతాల్లో కొన్ని సంఘాల్లో మరి ఎక్కువ ప్రాధాన్యత రకరకాల చర్చ్ కమిటీలు ఉంటున్నాయి. ఆ యూత్ కమిటీ అంటున్నారు, లేకపోతే స్త్రీల సమాజం కమిటీ అంటున్నారు, రకరకాల కమిటీలు, ఆ యొక్క కమిటీలతో కాలయాపన. అయితే కమిటీలు వద్దంటలేదు నేను, అవసరమైనప్పుడు పెట్టుకోవాలి, కానీ ఎక్కువ ప్రాధాన్యత వాటి కొరకే చేసినట్లయితే మన సమయం మన డబ్బు కూడా వృధా అయిపోతుంది వాటికి. అలాగే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఆయన చేసింది ఏమిటంటే ఆయన ప్రజలతో కలిసిపోయారు, మిళితమైపోయారు ప్రజలతో. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలతో మమేకమైపోయారు ఆయన. తర్వాత వారి యొక్క అవసరాలు తీర్చారు ఆయన, వారితోనే కలిసి ఉన్నారు. వారి యొక్క అవసరాలు చూసినప్పుడు, అయితే వారి అనారోగ్యం చూసినప్పుడు వారి మీద ఎంతో జాలి పడ్డారు ఆయన. అప్పుడు వారి అవసరాలు తీర్చంటే ఆకలిగా ఉంటే ఆహారం పెట్టారు, అనారోగ్యంగా ఉంటే స్వస్థత ఇచ్చారు. అలా చేసిన తర్వాత వారు ఆ యొక్క ప్రజలందరూ కూడా వారు దీవించబడ్డారు. వారి యొక్క అనారోగ్యం పోయింది, లేదా వారికి ఆహారం ఆకలి తీరింది. అప్పుడు వారు యేసు ప్రభు మీద ఎంతో నమ్మకం ఏర్పడ్డది. ఈయన మన కొరకే పనిచేస్తున్నారు, ఈయన మన మేలు కొరకు మన క్షేమం కొరకు ఈయన పనిచేస్తున్నారు అనే నమ్మకం వారికి వచ్చింది. అప్పుడు ఏమన్నారు ప్రభు వారు, నన్ను వెంబడించండి అన్నారు. అనేటప్పటికి తండోపతండాలుగా వచ్చేసారు ప్రజలు. ఉదాహరణకు ఆ యొక్క యోహాన్ సువార్త 6:10 ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ యొక్క అద్భుతం జరిగిన తర్వాత తిన్నవారే 5,000 మంది పురుషులు తిన్నారు. ఒక చిన్న అబ్బాయి తెచ్చుకున్నాడు అంతే తినటానికి. ఆ యొక్క చిన్న అబ్బాయి తెచ్చిన ఆహారం ఆ చిన్న అబ్బాయి ఇచ్చేసాడు, చిన్న బాలుడు. ఏ స్వార్థం లేకుండా మరి ఆయనకి ఇచ్చేస్తే నాకెలాగా, నా ఆకలి ఎలాగా అనుకోలేదు. చూచారా చిన్నవారి హృదయం ఎంతగా స్పందించిందో. మనం పెద్దవారుగా ఉన్నాం, మన హృదయం కూడా అటువంటి స్పందన మనలో ఉన్నదా ప్రభు కొరకు త్యాగం చేయటానికి? అయితే ఆ చిన్న అబ్బాయి చేసిన త్యాగం వల్ల 5,000 మంది పురుషులు స్త్రీల్ని పిల్లల్ని లెక్క పెట్టలేదు. వాళ్ళందరూ లెక్క పెడితే బైబిల్ పండితులు కనీసం 20,000 పైనే ఉంటారంటున్నారు. వారందరూ తృప్తిగా తిన్నారు. తర్వాత యేసుప్రభు అది అయిపోయిన తర్వాత మళ్ళీ సువార్తకు వెళ్ళిపోతే ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోతున్న రకంగా ప్రజలు ఎక్కడున్నాడు ఆయన అన్న. అంటే వారి అవసరాలు తీరాయి కనుక ఈయన దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు వాక్యం వస్తుంది, నిత్యజీవం వస్తుంది, మన అవసరాలు కూడా తీరుతాయి అనుకున్నారు. మనం కూడా ఇతరులకి మేలుకరంగా ఉండాలి. అయితే యేసుప్రభు చెప్పింది ఏంటంటే శిష్యులకి మత్తయి సువార్త 10:7-8 మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అనారోగ్యులు అంటే అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఎవరైతే ఆ యొక్క దయ్యాల చేత పీడింపబడుతున్నారో, దురాత్మల చేత పీడింపబడుతున్నారో వారికి విడుదల దయచేయండి. ఎవరికైతే కుష్ఠరోగం ఉన్నదో వారిని స్వస్థపరచండి. మీరు ఉచితంగా పొందారు ఈ వరాన్ని. ఏ వరాన్ని? స్వస్థత వరాన్ని ఉచితంగానే ఇవ్వండి అన్నారు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా చేయవలసింది ఏంటంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. ఏమిటి? మీరు వెళ్ళి నా నామం పేట స్వస్థ కార్యాలు చేయండి అన్నారు. చాలాసార్లు దానికి మనం స్పందించట్లేదు, దాన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు మనం. అయితే విశ్వాసంతో మనం ప్రార్థన చేసి ఆయన అడిగినట్లయితే తప్పకుండా ఈ కడవర కాలంలో కూడా ఆయన స్వస్థత కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటి? యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక 2,000 సంవత్సరాల కిందట అద్భుతాలు చేశారు, ఇప్పుడు చేయరు ఆయన అనుకోవద్దు మనం. ఆయన ఈ రోజున ఆయన శక్తితో విశ్వాసులమైన మన ద్వారా చేస్తారు ఈ అద్భుత కార్యాల అవసరతలో ఉన్న వారికి. కనుక దాన్ని కూడా స్పందించి మనం చేయాలి. కనుక అప్పుడు అలాంటి కార్యాలు చేసినట్లయితే ఎంతోమంది అన్యులు యేసు ప్రభువుకు ఏ విధంగా ఆకర్షించబడుతున్నారంటే వారి జీవితాల్లో పొందుచున్న అద్భుత కార్యాలను బట్టి, వారి జీవితాల్లో కలుగుతున్న స్వస్థతను బట్టి ఈయనే నిజమైన దేవుడు, ఈయన ద్వారానే మేలున్నది, రక్షణ ఉన్నది అని ప్రభువు దగ్గరికి వస్తున్నారు, ప్రభువులోకి వస్తున్నారు. అది మనం చేయాలి. తర్వాత యేసు ప్రభునందు ఉన్న విశ్వాసుల సమాజంగా మనం చేయవలసింది ఏంటి? ఆయన కృప, యేసు ప్రభు మనకు చూపించిన కృప మన సంఘాల్లో కూడా అది ఆవిష్కరణ అవ్వాలి, లేకపోతే అది కనిపించాలి.
దేవుని యొక్క కృప. యేసుప్రభు కృప గురించి చెప్తాం మనం బోధిస్తున్నాం, కానీ ఆయన కృప ఆ సంఘంలో కనిపించట్లేదు. సంఘంలో ఎక్కడ చూసినా సరే విభేదాలు, సంఘంలో ఒకరికొకరు పడటం లేదు. కొన్ని సంఘాల్లో, కొన్ని సంఘాలు అయితే రెండు లేదా మూడు వర్గాలు అయిపోయి ఒకరు ఉదయం పెట్టుకుంటున్నారు, ఒకరు మధ్యాహ్నం పెట్టుకుంటున్నారు, ఒకరు సాయంత్రం పెట్టుకుంటున్నారు ఆరాధన. ఒకే సంఘం అంటే దేవుని యొక్క కృప ఆ సంఘంలో కనిపించడం లేదు. కారణం మన కఠిన హృదయాలను బట్టి, మనకు మారు మనసు లేకపోవడం బట్టి, మనకున్న ఆ యొక్క సెల్ఫిష్ డిజైర్స్, స్వార్థమైన కోరికలు. ఏంటి స్వార్థ కోరిక? నేనే సంఘం పెద్దగా ఉండాలా, లేదా నేనే సంఘం ప్రెసిడెంట్గా ఉండాలా, లేదా నేనే సంఘం ట్రెషరర్గా ఉండాలా, అంటే కోశాధికారిగా ఉండాలా అనే స్వార్థపు ఆలోచనలు. లేకపోయినట్లయితే ఈ యొక్క సంఘానికి చెందిన ఈ ఆస్తి అంతటి కూడా నేనే జవాబుదారిగా ఉండాలా అనే స్వార్థం వలన అనేకమైన విభేదాలు వచ్చేస్తున్నాయి. అయితే మన జీవితాల్లో, మన సంఘాల్లో కూడా అటువంటి దేవుని యొక్క కృప ఆవిష్కారమై, అంటే అది ప్రజలకు కనిపించేలాగా మనం చేయాలి. యోబు గ్రంథంలో యోబు గారి యొక్క విశ్వాసాన్ని విశ్వాసులైన మనందరికీ కూడా వినే ఉన్నాం, అనేక మార్లు చదివాం. ఈ కడవర కాలంలో మనకి అలాంటి విశ్వాసం, ఎన్ని కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా విశ్వాసంగా జీవించే అనుభవం మనకు కావాలి. యోబు లాంటి అనుభవం మనకు కావాలి ఎన్ని శ్రమలు వచ్చినా. ఎఫెషియన్స్ రాసిన పత్రిక 2:19, బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ chapter 2:19, ప్రభువు ఏమంటున్నారంటే మీరు యొక్క పరదేశులు కాదు, అంటే విశ్వాసం సంఘంలో ఉన్న సమాజంలో ఉన్నవారు మనం పరదేశులం కాదు, ఎక్కడో వారం కాదు, మనందరం కూడా ప్రభు కుటుంబ సభ్యులు. ఆయన యొక్క కుటుంబంలో, ఆయన యొక్క ఇంటిలో మనందరం కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అయితే నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోతే పేదరికంలో ఉన్నా నీవు, లేకపోయినట్లయితే నీ యొక్క ఆ యొక్క పరిస్థితి ఏదైనా సరే, సామాజిక పరిస్థితి, అందరూ కూడా ప్రభునందు సహోదరి సహోదరులు. కనుక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, పలానా వారు ప్రాముఖ్యులు, పలానా వారు అల్పులు, లేకపోతే వారు పెద్ద అవసరత లేదు వారి అవసరత అని మనం సంఘాల్లో అటువంటి వివక్షత చూపించకూడదు. అందరూ సమానులే ప్రభు దృష్టిలో. అయితే ఎఫెషియన్స్కి రాసిన పత్రిక 3:10, ఎఫెషియన్స్ chapter 3:10, ఎఫెషియన్స్కి రాసిన పత్రిక 3:10 మనం చూసినట్లయితే దేవుని యొక్క సమాజం ద్వారా, దీన్నే సంఘం అంటున్నాం మనం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క రక్షణ, అదంతా కూడా ఇతరులకు మనం చూపించాలి. ఇతరులకు మనం చూపించే వారిగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ఈ యొక్క రాజకీయ నాయకులు, వారు కూడా వీరు విశ్వాసులు, వీరు ప్రభు నమ్ముకున్నారు, వీరు అన్యాయ అక్రమాలు చేయరు, వీరు లంచాలు తీసుకోరు, వారు లంచాలు ఇవ్వరు అని ఇతరులు కూడా మనల్ని గుర్తించేలాగా మనం జీవించాలి. కారణం ఏంటంటే ఈ యొక్క సమాజం, క్రీస్తు సమాజం అంటే సంఘం, అది యేసు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యం. సంఘం అంటే మనందరం కూడా యేసు ప్రభు యొక్క శరీరంలో రకరకాల అవయవాలు లాంటి వారు, ఒకరు చిన్న వేలులాగా లేదా ఒకరు కాలులాగా. అంటే ఈ యొక్క శరీరంలో ఏ అవయవం లేకపోయినప్పటికీ దానిలో లోపం వస్తుంది. చిన్న వేలు కాడి నుంచి మన కాలుకున్న చిటికిన వేలు కాడి నుంచి తల వెంట్రుల వరకు ప్రతీదీ కూడా ప్రాముఖ్యం, ప్రతి వారు కూడా ప్రాముఖ్యం. అందరూ కూడా ఆయన కృప, ఆయన ప్రేమను మనం చూపించేవారుగా ఆ సత్క్రియలు చేస్తూ యేసు ప్రభు ప్రేమను మనం ఇతరులకి చాటింపు చేయాలి. అయితే 1 Corinthians 14:33, పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తున్నారు. 1 Corinthians 14:33, 1 Corinthians 14:33 ఏమంటారంటే ఆ యొక్క ప్రభువారు ఈ యొక్క ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ డిజార్డర్. అయితే ప్రభువు చేసేది ఏమిటంటే ఆయన శాంతికి కర్త, శాంతికి కర్త, అల్లరికి కర్త కాదు ఆయన. కనుక మన సంఘాల్లో, మన యొక్క విశ్వాస సమాజంలో శాంతి సమాధానాలు ఉండాలి. అందరు కూడా ఒకే కుటుంబంగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా. ఒకవేళ మానవులుగా మనకు కొన్ని విభేదాలు వస్తాయి, కొన్నిసార్లు ఒకరు చెప్పిన విషయం మనకు నచ్చకపోవచ్చు, అయినప్పటికీ
మనం చేయవలసింది ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెలకి ఎటువంటి భేదాలు వచ్చినప్పటికీ కొంతసేపటి తర్వాత మళ్ళీ కలిసిపోతారు. ఒకే కుటుంబం కనుక వారికి ఆ యొక్క కక్షలు ఉండవు. అయితే సాతాన్ గడి ఈ మధ్యన అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య కూడా కక్షలు క్రోధాలు తెచ్చిపెట్టేశాడు. కనుక ప్రభు కృప వలన వాటిని మనం అధిగమించాలి. కనుక దేవుని యొక్క సంఘంలో ఆ యొక్క న్యాయము, కృప, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా కనిపించాలి తక్కిన వారికి, ఎవరికి, అన్యులకి, లేకపోతే మన పరిపాలించే పాలకులకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త సమస్యలు కూడా యేసు ప్రభు కృపతో మనం అధిగమించవచ్చు. కనుక మనం సంఘంగా, ఒక సమాజంగా మనం చేయవలసింది ఏంటంటే ఇతరులకు సహకరించే దానిలో మనం అందరం కూడా పాలి భాగస్థులు అవ్వాలి. చివరిగా మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క ఒకరినొకరు మంచి క్రియలు జరిపించుకోవటానికి ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి. మంచి క్రియలు జరిపించడానికి రోమీయులకు రాసిన పత్రిక 12:3-6 వాక్య భాగం, మంచి క్రియలు చేయటానికి రోమన్స్ చాప్టర్ 12:3-6. అయితే సంఘంలో అనేక మంది రకరకాల ప్రజలు ఉంటున్నారు, రకరకాల తలాంతులు. ఒకరు చక్కగా మ్యూజిక్ వేయగలరు, ఒకరు చక్కగా పాడగలరు, కొంతమంది చక్కగా అందరు స్నేహం చేసుకోగలరు, కొంతమంది చక్కగా నవ్వుతో, చిరునవ్వుతో, వారి కష్టాలు ఉన్నా అనారోగ్యంగా ఉన్నా సరే చిరునవ్వుతో ఇతరులు పలకరించగలరు. రకరకాల తలాంతులు అవన్నీ కూడా ఒకరినొకరు హెచ్చించుకోవటానికి కాదు మనకి ఇవ్వబడిన తలాంతులు. లేకపోతే నేను గొప్ప అంటే నేను గొప్ప అని మన తలాంతులను చూపెట్టుకోవటానికి కాదు. నేను చక్కగా వేస్తాను, నేనే గొప్ప వాయిద్యాలు, నేను మ్యూజిక్ వేస్తాను, లేకపోతే చక్కగా పాడతాను, నేనే గొప్ప, చక్కగా వాక్యం చెప్తాను, నేనే గొప్ప, కంఠత వాక్యాలు నేను ఎన్నైనా చెప్పేయగలను, ఆ యొక్క కీర్తన 119 అంతా కంఠత పెట్టేశాను, లేకపోతే ప్రకటన గ్రంథం అంతా కంఠత పెట్టేశాను, నేనే గొప్ప అని ఒకరినొకరు హెచ్చించుకోవటానికి కాదు. మనకిచ్చిన రకరకాల తలాంతులు ప్రభు మహిమ కొరకు, ప్రభువుకు స్తుతి తేవటానికి, ప్రభుకు మహిమ తేవటానికి మనం ఉపయోగించాలి అవన్నీ కూడా. ఒకరినొకరితో విభేదించడానికి కాదు, నీకు ఇది లేదు, నాకు ఈ తలాంత ఉంది, నేను వాక్యం చెప్పగలను, ఎంతమంది ఉన్నా నీవు అసలు పైకి వెళ్ళి ప్రార్థనే చేయలేవు అని ఒకరినొకరు ద్వేషించుకోవటానికి కాదు, తగ్గించుకోవటానికి కాదు, లేదా ఒకరినొకరు హెచ్చించుకోవటానికి కాదు. ఈ యొక్క తలాంతులన్నీ కూడా ప్రభు మహిమ కొరకు వాడి దాని ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపించాల. దాని ద్వారా ప్రభువుకు కృప, లేదా ప్రభు యొక్క కృప ద్వారా ప్రభువుకు మహిమకరమైన జీవితాలు, ప్రభువుకు ఎంతో ఘనత వచ్చేలాగా, ఆయనకు మహిమ తెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవర కాలంలో మనం వాడబడాలి. కనుక ఈ కమ్యూనిటీ అనగా క్రీస్తునందు విశ్వాసులైన సమాజం మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తు కుమారులుగా, క్రీస్తు కుమార్తెలుగా, క్రీస్తు వలె, క్రీస్తుని పోలి మనం జీవించాలి. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఈ త్రిమాసం ముగిసిపోయింది, వచ్చే త్రిమాసంలో మళ్ళా క్రొత్త అంశాలు ఉంటాయి, క్రొత్తగా వాటిని కూడా మనం ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా తెలుసుకుందాం. అయితే దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించండి. ఈ వారం శుక్రవారం, శనివారం బెంగళూరులో ఈ యొక్క ఉద్యోగ సభలు ఉన్నాయి, వాటి వివరాలు కూడా ఫేస్బుక్లో పెడతాం. ఒకవేళ మీరు బెంగళూరు ఏరియాలో ఉన్నట్లయితే, మీకు అనుకూలమైనట్లయితే ఆ ఉద్యోగ సభలో 2 రోజులు పాల్గొని దీవించబడాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దాని కొరకు ప్రార్థించండి. ప్రార్థిస్తాను మీ కొరకు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ త్రిమాసం అంతట్లో మీ కుమారులుగా, కుమార్తెలుగా ఇక్కడవర కాలంలో నాయన ఇతరులకు ఏ రీతిగా మేము సహకరించాలా, కష్టాల్లో, బాధల్లో, ఆపదలో ఉన్న ఆ నిరుపేదలకి, విధవరాలకి, దిక్కులేని వారికి ఏ విధంగా మేము సహకరించాలా, ఏ విధంగా మేము ప్రభా మీ యొక్క నామపేట ఉపయోగకరమైన ఉప్పు వలె, ఉపయోగకరమైన వెలుగు వలె ఇతర జీవితాలని ప్రభా రంజింపు చేయాలి అనే విషయాలు మాకు బోధించారు. వందనాలు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. అనేక మందితో వారు పంచుకుంటున్నారు ప్రభా, వారి సంఘాల్లో, వారి కుటుంబాల్లో, వారి స్నేహితులతో పంచుకుంటున్నారు ఈ విషయాలు. కొంతమంది ఆన్లైన్లో కూడా షేర్ చేస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించి నీ కృపత నింపవలసిందని, మీ దీవులు మాకు అనుగ్రహించమని, మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ వచ్చేవారు మరలా క్రొత్త అంశాలతో నాయన ఆ యొక్క ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటానికి
ఆయన మేము కలుసుకునే పర్యంతరం మీ శాంతి సమాధానం మీ కృప మాతో మా కుటుంబాలతో ఉంచవలసిందని ఈ యొక్క సెప్టెంబర్ మాసం అంతట్లో మా పట్ల మా సంఘాల పట్ల మా యొక్క సమాజం పట్ల మీరు చేసిన కృపను బట్టి ఆయన మీరు చూపిన ప్రేమను బట్టి మీరు మాకు ఇచ్చిన మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మరలా వచ్చేవారం మనం ఈ యొక్క ఈ విధంగా కలుసుకుని పర్యంతరం ఆ యొక్క నూతన నెల అక్టోబర్లో ప్రభు యొక్క శాంతి సమాధానం ఆయనకు నడుపుదల కాపుదల అనే దీవెన మెండిగా మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.